నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, దాన్ని మంజూరు చేయాలని. మోత్కూర్లో 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయాలని. ఇదంతా కూడా ఆ తుంగతూరు తినేకవర్గం ఎక్కడగా ఉంటుంది అది, ఎందుకని చూడదు. ఆ మూడు ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఒకసారి, ఇప్పుడు మూడు జిల్లాలకు సంబంధించింది. ఒక మండలం ఒక జిల్లాకు, రెండు మండలాలు రెండు జిల్లా ఒక జిల్లాకు, ఆరు మండలాలు ఒక జిల్లాకు, అది మూడు ముక్కలాటైంది. ఈ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు, ఆ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు. కనుక ఈ విధంగా ప్రవర్తింది. కనుక మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతు మంది, నేను స్వయం రైతు, నేను కౌలు రైతును. మొన్న 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడు పెట్టి నేను 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడు పెట్టి నేను నేను ఏదైతే నాడు పెడుతున్న ఇసుక తీద్దామని ఆడికి వచ్చారు. ఈడికి రాకూడదు, బొంద పెడతానని చెప్పి నేను ఆడికి ఎవరు రాలే. ఆ రోడ్డు కూడా దువ్వేసాను నేను. కనుక రెండో తప్ప రైతాంగానికి 150,000 రూపాయల మాఫీ చేసిన గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల ఆచారావు గారికి, సహచర మా ఎమ్మెల్యేలకు, గౌరవ మంత్రివర్గానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రైతాంగానికి, ఈ పేదలకు, ఈ బీదలకు, ఎస్సీ ఎస్టీలకు నిజంగా సీతక్కకు ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను. నా నియోజకవర్గంలో దాదాపు 60 తండలు ఉన్నాయి, ఒక్క రోడ్డు లేదు. మొన్న బదిలీకి 8 రోడ్లు వేసినాడు. కనుక దయచేసి నేను మీకు అప్పీల్ చేసిన ఒక్క రోడ్డు లేకుండా సాంక్షన్ చేయాలి. నేను తీసుకుపోయే రోడ్డు తిప్పాలని నాకు ఆశ ఉంది. సీతక్కకి దండం పెడతా, ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజల కోసం ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే రోడ్లు వేస్తారో అని కడుపు సాలకుండా మంచి చేసిన రోడ్డు అంటాడు. రాలదా కింద పడుకుని ఇంట్లో మారిపోయి ఎవరై ఈ రోడ్డు వేసినాడు. కనుక ఈ పరిస్థితి ఉంటుంది. కనుక నా నియోజకవర్గాన్ని అందరు మంత్రులు కూడా, గౌరవ మంత్రులందరూ కూడా, సీతక్క మన కూడా సురేఖక్క నీకు కూడా దండం పెడుతున్నా. జర నా నియోజకవర్గాన్ని ఒక అడగడప, మా దగ్గర దేవుళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు, నువ్వు దేవచేక దేవత ఉన్నావు. కనుక మాకు కూడా దగ్గర కుక్కడం అనే విలేజ్, ఆడ 40 లక్షల రూపాయలు దేవాలయం కడతాను సిద్ధంగా ఉంచుకో. సింగ్ గారు ప్లీజ్ క్లోజ్. చాలా టైం. కానీ నిమిషం ఎక్కువ మాట్లాడా ఇచ్చిందా ఎక్కనా, నేను చెప్పు అటే ఉంది కానీ నీట్ లేదు. ఇంత టైం ఇచ్చినందుకు గౌరవ సభలో 25 మినిట్స్ జాతి కోసం, నా నియోజకవర్గం కోసం